గోదావరి జిల్లా నిడదవోలు విజయదశమి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దసరా సాంస్కృతిక మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఫౌండర్ అండ్ ఫ్యామిలీ మెంబర్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, సుఖ సంతోషాలతో ఆయుషు ఆరోగ్యాలతో జీవించాలని అమ్మవారిని హృదయపూర్వకముగా కోరుకున్నట్లు తెలియజేశారు. అమ్మవారి దేవాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు కృషి చేస్తానని భక్తులకు తెలియజేశారు. విజయదశమి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించిన భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ విజయదశమి గురించి మీ జీవితాల్లో విజయ పరంపర కొనసాగాలని, దానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ప్రభుత్వ పరంగా మేము కూడా తప్పనిసరిగా మీకు అందజేస్తామని, మన అందరం కలిసి సమసమాజ సేవకి అంకితం కావాలని, అదేవిధంగా మీ అందరి జీవితాల్లో కూడా వెలుగు రావాలని అమ్మవారిని శ్రీ కోట సత్తెమ్మ తల్లివారిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.